నాటి వర్షానికి ముంపు బారిన పడే పంట చేలు దీనికి తోడు మురుగునీటి కాలువ ముసుకుపోయిన పరిస్థితి ఇది ఒక రైతు గోడు కాదు సుమారు 600 ఎకరాల పంట భూమి రైతుల దీర్ఘకాల సమస్య తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలం చేదువాడ బందనపూడి శీల గ్రామ రైతులు సంబంధించి 600 ఎకరాల పంట భూమి ఉండడంతో వర్షాకాలంలో ఆవా డ్రైన్ ద్వారా వర్షపు నీరు దిగవలసిన పరిస్థితి ఉండగా డ్రైన్ ఇరువైపులా డ్రైనేజీ గట్టును ఆక్రమించారు దీంతో ముంపు బారిన పడిన పంట చేల నుండి వర్షపు నీరు దిగే పరిస్థితి లేక వేలాది రూపాయలు పంట ముంపు బారిన పడి పెట్టుబడి కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 15 అడుగుల మీద ఉన్న డ్రైన్ గట్టును కూడా ఆక్వా చెరువుల యాజమానులు ఆక్రమించి వీరిపై ఎదురుదాడి చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైన్ పూడికితీత పనులు చేపట్టగా పోగా ఉన్న డ్రైన్ గట్టును ఆక్రమించిన అధికారులు ఎందుకు స్పందించారని రైతులు ప్రశ్నిస్తున్నారు ఆక్వా చెరువుల యాజమాన్యం అక్రమాలపై రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ తొలకరి దాల్వా కూడా ఇప్పుడు కూడా నార్మల్ చేసినా సరే మునిగిపోతున్నాయండి అలాగే గోళ్ళతో తోడుకుంటున్నాం నీరండి నీరు తోడుకున్నా వెళ్ళి చెప్తుంటే మేము చేయంతం అంటున్నారు తప్ప చేయంతలేదండి ఇప్పటికప్పుడు అలాగే మొన్న పోయింది దాల్వాకి అలాగే అయితే రైతు కూడా వెళ్ళి కాలువ బాగుచేసాడు ఇక్కడ నుంచి చీల నుంచి మగని లాగదు మొగులుపాలెం వరకు కాలవండి అక్కడ దాకా కూడా రెండు రోజులు బాగా చేసుకున్నాం అండి రోజుకి 40 మంది వెళ్ళి రెండు రోజులు బాగా చేసుకున్నా సరే అప్పుడు దిగిదండి మళ్ళీ మూసేస్తుందండి మళ్ళీ మూసేస్తుంటే మళ్ళీ అలాగే ఇప్పటికప్పుడు రెండు పంటలకు కూడా మేము రైతులే బాగా చేసుకుంటున్నాను చెరుగుల మాలలు మాత్రం చెప్పినా సరే పట్టించుకోవట్లేదండి అసలు మా రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం వారిని కోరుతున్నామండి श्रीनिवास अंडी मूडेकरा चीन उड़का चर्ची असला पट पड़ी मत कड़ी मत मुना चेलनि याको रैत आक्रमित सर अंत नीर उड़का शुभ्र मूसपोई मूसपोते गुट लेदी रैतलो उड़का तव्वते पद संवस ఓటకలు తవ్వితే కొంచెం బాగుంటదని అందరూ రైతులు డబ్బులు వేసుకొని తవ్వించామండి చేస్తే మేము మళ్ళీ మిస్తాన నేను కౌలు చేను 3 ఎకరాలు చేను ఉడుకుతున్నానండి ఎప్పటికప్పుడు ఈ చెరువులు తవ్వి కానీ ఆకుమూలు మునిగిపోతున్నాయండి 3 సార్లు ఆకుమూలు వేసానండి 3 సార్లు మునిగిపోయి మళ్ళీ పైనుంచి ఎక్కడి నుంచో తెచ్చి ఊడ్చానండి మళ్ళీ మునిగిపోయిందండి ఇప్పుడు ఎప్పటికెళ్ళి అడుగుతుంటే ఆ చెరువుల వాళ్ళని బాగు చేస్తాం చెరువులు తవ్వినప్పుడు మాత్రం ఇలాగ బోధిచ్చేస్తాం అలాగా బోధిచ్చేస్తాం మీకేమీ ఇబ్బంది పెట్టం అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పారండి ఎప్పుడు కూడా పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు బోధనలు బాగా చేయట్లేదండి